ముందుగా నాకు ఒక ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, విశ్వానికే నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు మా నాన్నగారు, నా గురువు, నా దైవం, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారిని తలుచుకుంటూ అందరికీ ఇవాళ చాలా వింతగా ఉంది. అంటే ఇది సినిమా రీరిలీజా లేకపోతే ఇప్పుడు సినిమాల ముందు మనం చేసుకునే ఘట్టాలు ఉంటాయి, ఆ ఘట్టాలు ఒక ఘట్టంగా నాకు ఒక అనుభూతి, అంటే ఒక ప్రీ లాంచ్ అంటాం లేకపోతే ఒక ఆడియో ఫంక్షన్ అంటాం, దాని తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక ఒక 100 రోజుల ఫంక్షన్ అంటాం, మళ్ళీ జరుపుకుంటాం 100 రోజులు. రేపు ఎల్లుండి రిలీజ్ అవుతుంది ఈ సినిమా ప్రీ రిలీజు. వారాహి చలనచిత్రం వాళ్ళు సమర్పించిన సాయి కొరపాటి గారికి, అనిల్ శంకర్ గారికి, అలాగే 14 ఇంచ్ నిర్మాతలు రామ్ ఆచంట గారికి, గోపి ఆచంట గారికి, సాయి కొరపాటి గారికి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా అభిమానులకైతేనేమి టీవీ మాధ్యమం ద్వారా ఈ యొక్క పండుగను, ఈ యొక్క వేడుకను, ఈ సంబరాన్ని చూస్తున్న ప్రేక్షక దేవుళ్ళకైతేనేమి, అలాగే నా తోటి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ఆహ్వానితులకి అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకేసారి రికార్డులు అనేవి జన్మిస్తారు ఒక రివార్డుగా, ఎందుకంటే ఒక తీసిన సినిమా మంచి ఉద్దేశం తీసిందైతే తప్పకుండా ఆ సినిమాని ఆదరిస్తారు, వెన్ను తట్టి ఇంకా మంచి సినిమాలు ఇలాంటివి మాకు అందజేయండి అని ప్రోత్సహిస్తారు. అది ఒక ప్రత్యేకత మన తెలుగు ప్రేక్షకులకి. ఇవాళ చూస్తున్నాం మన తెలుగు ప్రేక్షకుల యొక్క సినిమాల ప్రభావం యావత్ భారతదేశంలో పాకిందంటే ఇవాళ మనం ఇస్తున్న మంచి సందేశాలు ఏంటి మన సినిమాల ద్వారా అన్నది, దాని ప్రభావం ఎంత ఉందో ఇవాళ మనకి మన కళ్ళ ముందు సాక్షాత్గా తెలుస్తుంది, కనబడుతుంది. అలాగే ఇప్పుడు సినిమాలు ఈ రికార్డులు ఇవన్నీ నాకు కొత్త ఏం కాదు, దాన్ని సృష్టించాలన్నా నేనే, దాన్ని తిరగ రాయాలన్నా నేనే, ఎందుకంటే నాకు ఇప్పుడు నాకు నా కథ ఎన్నుకోవడంలో అయితేనేమి, లేకపోతే నా దర్శకుడు అయితేనేమి, నా కో ఆర్టిస్ట్ అయితేనేమి, నా సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళందరి మీద నాకు గట్టి నమ్మకం, ముందే తెలిసిపోతుంది. ఒకేసారి మరి గతంలోకి వెళ్తే 30 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ చేసుకుని కొత్త భారతదేశంలో కొత్త రికార్డుని సృష్టించింది ఆ సమరసింహారెడ్డి, అలాగే 105 సెంటర్లలో ఆ రోజుల్లో శతదినోత్సవం జరుపుకుని 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా నరసింహనాయుడు. ఇప్పుడు ఈ లెజెండ్, లెజెండ్ అన్నది 400 రోజులు 4 ఆటలతో అది కూడా 2 సెంటర్లలో ఆడి మరి ఆల్ టైమ్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా, ఆల్ ఓవర్ ఇండస్ట్రీలోనే ఆల్ టైమ్ రికార్డుగా నిలిచిన సినిమా మన లెజెండ్. అలాగే 1116 రోజులు 4 ఆటలతో ఆడి మరొక కొత్త రికార్డుని, ఈ 4 అంకెల రోజుల్ని దాటిన మన సౌత్ ఇండియాలో ఏకైక సినిమా మన లెజెండ్. అంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారంటే సినిమా కేవలం వినోదానికే కాదు, ఒక బాధ్యత. అదే మేము తీసుకుంటాం. ఇప్పుడు నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అంటే ఒక సినిమా అంటే దానికి మనం
సమాజం పట్ల స్పృహ, అలాగే రాజకీయంగా వాడికి ఒక చైతన్యం జనలో కలిగించాలి ఎప్పుడు సినిమాల ద్వారా అన్న ఆలోచనతోనే ఏ సినిమా అయినా దాని కథాంశాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా అంటే సెంటిమెంట్స్ కావచ్చు, వీరసింహారెడ్డి సినిమా లాంటి సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మన రిలీజ్ అయిన నేలకొండ భగవంతకేశరి కావచ్చు. మహిళలు, ఈ సినిమాలు మహిళలకు ఇచ్చిన సందేశం, అలాగే నేలకొండ భగవంతకేశరి కానివ్వండి, ఒక అన్న చెల్లెళ్ళ రక్త సంబంధం కానివ్వండి, ఒక వీరసింహారెడ్డిలో, ఇవన్నీ సినిమాలు చూసుకుంటే అంటే ఇవాళ నాకు అనిపిస్తుంది, నాకు అదృష్టం కలిగిందని ఆ కళమ్మ తల్లి చల్లని ఆశీస్సులు, ఆవిడ ఆశీస్సులు, కళమ్మ తల్లి ఆశీస్సులు, తన తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు ఉండబట్టి ప్రేక్షకులు, మన తెలుగు ప్రేక్షకుల యొక్క ప్రత్యేకత అది. నేను అన్నాను ఇంతకుముందు, ఎప్పుడు ఏ కొత్త సినిమానైనా వాళ్ళు ఆదరిస్తారు. సో మనం ఎప్పుడు దానికంటే ఒక ముందు ఆలోచించాలి, ఎందుకంటే సినిమా అన్నది ఇప్పుడు దైనందిన కార్యకలాపాలతో సతమతమవుతూ అన్న వస్త్రాలు అనే అవసరంతో పాటు సినిమాను కూడా ఎంచుకున్నారు జనం. కానీ ఇవాళ ఎన్ని తక్కువ రోజులు అన్ని ఎంత ఎక్కువ కలెక్ట్ చేసింది అని ఒక ఇదే తప్పితే అసలు ఇట్లాంటి అంటే మన చలనచిత్ర పరిశ్రమలు కొన్ని సినిమాలు చిరస్థాయిగా మిగిలిపోయి, అప్పుడు నాన్నగారు నాగేశ్వరరావు కాలం నుంచి మనం చూసుకుంటే ఒక దేవ ఒక పాతాళ మేరు కానీ ఒక దేవదాస్ కానీ మాయాబజార్ ఇలా అలా నిలిచిపోయిన సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాను ఇది లెజెండ్. ఒక సింహ కానివ్వండి, ఒక లెజెండ్ కానివ్వండి, ఒక అఖండ కానివ్వండి, ఇవన్నీ కూడా, అలాగే మన నేలకొండ భగవంతకేశరి కానివ్వండి, ఇవన్నీ కూడా అదొక తృప్తిని అంటే తృప్తిని ఇవ్వలా ఇంకా కసిపించింది. ఇంకా మంచి సినిమాలు అందించాలి. ఎస్, మనం వెళుతున్న రూట్ కరెక్టు. సో ఆ రూట్లోనే వెళ్తూ ప్రజలిస్తున్న ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి సినిమాలు ఇవ్వాలని ఒక తాపత్రయం. అందుకే అంటుంటా ఇవాళ అనుకోకుండా ఈవిడేమో మా సోనాల చౌహాన్ ఇదిగో పసుపు రంగు బట్టల్లో వచ్చింది, పసుపు శుభానికి సూచకం, అలాగే పసుపు ఒక మంచి ఆనందమైన వేడుకలకు ఆహ్వాన గీతం, పసుపు అనేది ఒక సంక్షేమానికి ఒక నిర్వచనం, అలాగే పసుపు అనేది ఒక అభివృద్ధికి ఒక నిదర్శనం, అలాగే పసుపు అన్నది ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే పసుపు అన్నది ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అటువంటి బ్రహ్మాండమైన శుభ సూచకం నేను చెప్పేది. ఎందుకు శుభ సూచకం చెప్తున్నానంటే 2014లో అప్పుడు ఎలక్షన్స్ ముందు విడుదలైంది సినిమా లెజెండ్. దాని ప్రభావం ఎంత ఉండిందో ఆ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ద్వారా మనకు తెలిసింది. ఇవాళ మళ్ళీ రేపు ఎన్నికలు రాబోతున్నాయి. మేము ప్రతి సినిమాలో కూడా ముందే ఊహించి 10 ఏళ్ళ తర్వాత జరగబోయేది ఎప్పుడో లెజెండ్లో చెప్పాము, అఖండాలో చెప్పాము. ఎలా ఇక నేను ఎక్కువ రాజకీయాలు మాట్లాడదలుచుకోలే, ఇక రేపటి నుంచి ప్రచారం ఉంది అక్కడ మాట్లాడతాను. ఏమేమి జరగబోతాయో ముందుగానే మేము ఊహించి వాటికి ఊహించి చెప్పడం, అవి వాళ్ళ నిజం కావడం. సో ఇవన్నీ ఏంటంటే మాకు నేను చెప్పాను మనకంటే జరగబోయేది అది యాదృచ్ఛికమో తాత కాకతాళీయమో అది మాకు ఒక మన స్మరణలోకి రావడం, అది చూపించడం, అలాగే ఇప్పుడు జరగడం, ఇప్పుడు ఆ సంఘటనలు ఇప్పుడు జరగడం అన్నది దురదృష్టవశాత్తు నిజ జీవితంలో మనం చూస్తున్నాం. సో ఎంత ప్రభావం, ఎంత సినిమా మాధ్యమం అన్నది ఎంత ప్రభావం ఉంటుందో అది రేపు ఎలక్షన్లో చూడబోతున్నారు మీరు. మళ్ళీ సినిమా అనుకోకుండా నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి, ఏంటి వయసు ఇంకా తక్కువే, నేను 50 ఏళ్ళైంది ఇండస్ట్రీలోకి వచ్చి ఇది నా 50వ సంవత్సరం. 50వ సంవత్సరంలో మళ్ళీ లెజెండ్ రిలీజ్ కావడం 2014 రోజులు గుర్తు చేస్తుంది నాకు, సంవత్సరం గుర్తు చేస్తుంది నాకు. మళ్ళీ సినిమా ఎలక్షన్స్ ముందు రిలీజ్ కావడం అంత కాకతాళీయం యాదృచ్ఛికం అంతే. జయం మనదే.
అలాగే మరి సినిమాకు పనిచేసిన విమాన బాబు దర్శకుడు బోయపాటి గురించి గారికి నేను ఎన్నోసార్లు గురించి ఆయన గురించి చెప్పాను. మేము ఒక సినిమా అయిందంటే రెండో సినిమా గురించి ఆలోచించాం. అంటే రెండో సినిమా అంటే నా ఆర్డర్లో అయితే అది ఏది ఫస్ట్ మన సినిమా మంది అక్కడానా అట్ట అనిపిస్తుంది రివర్స్. ఏదో ఫస్ట్ పిక్చర్ సినిమా అయిన తర్వాత మేము ఎప్పుడు లెజెండ్ జరిగేటప్పుడు సినిమా గురించి మాట్లాడకూడదు, దాని రికార్డుల గురించి కానీ దాని అసలు దాని ప్రసక్తి రానివ్వలేదు ఎక్కడ. అదే మళ్ళీ అఖండ చేస్తున్నప్పుడు లెజెండ్ గురించి మాట్లాడుకోవాలా మేము? రేపు జరగబోయే సినిమా గురించి కూడా మేమేం మాట్లాడుకోము, మేము మాటల మనుషులం కాదు, చేసి చూపిస్తాం. అంతే మా వైబ్రేషన్స్, మా ఈ తరంగాలు, మా ఆలోచనలు ఒకటే. అంటే మా మాట కలిసింది, అలాగే మా పదం కలిసింది, అలాగే మా అడుగు కలిసింది, మా భుజం కలిసింది. అదే చెప్పగలుగుతాను. ఇంకా బోయపేట గురించి అంతకంటే ఎక్కువ నేను చెప్పను. ఇక ముఖ్యంగా అందరు రామప్రసాద్ గారు, ఇక ఆయన ఫోటోగ్రాఫర్ రామప్రసాద్ గారు చాలా అద్భుతంగా సన్నివేశాలన్నింటినీ కూడా ఎంతో బాగా చిత్రీకరించారు. ఇంకా మా మ్యూజిక్ డైరెక్టర్ డిఎస్పి మంచి బాణీలు సమకూర్చాడు. ఆయన ఆణిముచ్చల్ లాంటి పాటలకి మంచి మణిపూసల్ లాంటి బాణీలు సమకూర్చాడు ఆయన. అలాగే ఇక మా అందరూ, ఇక మా ఎడిటరు కోటగిరి గారు, అలాగే మా ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ గారు, అందరూ కూడా ఎంతో కష్టపడి ప్రతి ఆర్టిస్టులు మా ఆర్టిస్టు ఉన్నారు ఇక్కడ అందరూ. ఇక్కడ సోనాల్ చౌహాన్ గారు అందంతో పాటు ఆవిడ నటన అదర్ డైమెన్షన్ కూడా, అంటే ఒక నాణ్యానికి రెండు వైపులా ఆవిడ అటు అందం ఇటు అభినయం రెండింటిని కూడా ఎంతో బాగా ఆవిడ న్యాయం చేసి, అలాగే రాధిక ఆప్టే ఆవిడ, అలాగే ఇక ప్రతి ఒక్కరు కూడా జగపతి బాబు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆయన పాత్ర ఒప్పుకున్నందుకు, ఎందుకంటే ఆయన ఎంతో చూశాడు జీవితం, ఒక కుటుంబ హీరోగా ఆయన ప్రారంభించి ఆయన ఈ యొక్క నటన అటునుంచి మరి ఇటువంటి పాత్రను ఆయన ఒప్పుకోవడం, ఆయన బోయపాటి గారు అంటే నిజంగా అది విలన్ కాదు అందులో, అదొక పాత్ర అంతే. ఆ పాత్ర నవరసాలు, నవరసాల్లో ఒక్కొక్క మనిషి అతని ఏ పరిస్థితులను బట్టి సిచ్యువేషన్స్ అండ్ అంటాం మనం ఇప్పుడు ఆల్వేజ్ సర్కంస్టెన్సెస్, వాటిని బట్టి మనిషి ఎలా దానికి రియాక్ట్ అవుతాడు అన్నది ఈ సినిమాలో ప్రతి పాత్ర కూడా అటువంటిదే. అలాగే మా మిగతా నటులు నటులు అందరూ కూడా, సామండ్ గారు ఉన్నారు, మా సమీర్ గారు ఉన్నారు, చిట్టి గారు, మా వెంకటేశ్వర గారు, కోటేశ్వర గారు సారీ, ఆనందరాజు గారు, దాని తర్వాత రచిత గారు, ప్రియా అందరూ, చలపతిరావు గారు చెప్పినట్టు ఆయన ఆయన మిస్ అవుతున్నాం ఇవాళ, ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ప్రార్థిస్తున్నాను. ఇంకా ఎంతోమంది అంటే ఈ సినిమా కోసం కష్టపడ్డారు, అది కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రొడక్షన్ మేనేజర్ నుంచి లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరు కూడా ఎంతో కష్టపడ్డారు ఈ సినిమాకి. ముఖ్యంగా అందరికీ, ముఖ్యంగా ప్రేక్షకులకి, ఎందుకంటే మేము అక్కడ వైజాగ్లో షూటింగ్ చేస్తున్నాం రామకృష్ణ బీచ్ రోడ్లో, అక్కడ గుర్రం ఇవన్నీ మర్చిపోలేని మన జీవితంలో అంతా పగలు కొట్టుకెళ్ళాలి. అప్పుడు డైరెక్టర్ గారు ఏంటి మీరు ఏదో అనుకున్నారు ఏదో వేరే రకంగా తీద్దామని వీళ్ళు అడిగారు, ఏంటండి ఏంటి ఇదంతా అంటిస్తున్నారు నన్ను అడిగితే, అంటే ఆయనకి నా మీద నమ్మకం అది, అంటే బాబా అది మన ఏదో గ్రాఫిక్స్ నేను చేసేస్తానని అని ఏమనలేదు కూడా, చూసి ఓకే బాబా షోరా చేస్తావా అన్నాడు, బా చేస్తానని అంతే అయిపోయింది. 5 నిమిషాలు అయిపోయింది షార్ట్. నిజంగా నా దాన్ని పగలు కొట్టుకుని పాత్ర అనేది, ఓ పాత్ర ఎటువంటిదంటే ఓ మనిషి, నేను ఎప్పుడు చెప్తుంటాను ఒక పాత్ర అనేది ఒక మనకి పరిచయం లేని పాత్ర, అది ఏదో రైటర్స్ రాస్తారు బ్రహ్మాండంగా దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. అంటే ఊరికే పాత్ర, ఒక పాత్ర అనేది ఏడవడమో
నమ్మించడమో లేకపోతే అరవడం కాదు. ఆ పాత్ర అన్నది ఆ పాత్ర యొక్క మూలాల్లోకి, ఆ పాత్ర యొక్క ఆత్మలోకి మనం వెళుతున్నాం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. సో ఆ పాత్రలో మనం వెళ్ళినప్పుడు ఎన్నో దెబ్బలు తిన్నాను, జాగ్రత్తగా ఉండమంటారు. పాత్రలోకి వెళ్ళినప్పుడు గిచ్చుకోమంటారు నిన్ను, నువ్వు ఆ పాత్రవి కాదు, నువ్వు పలానా బాలకృష్ణమో, లేకపోతే నువ్వు పలానా సునాల్ చమానో, లేకపోతే నువ్వు అలా సమీరను. అది ఒక పాత్రలాగా తయారయ్యాడు. అది వంట పాత్రలు ఉంటాయి. గంగాళాల్లో ఉండేవారంట ఆ రోజుల్లో ఊళ్ళల్లో. నీకు కవలలే, సరే చాలా సంతోషం. ఇవాళ మళ్ళీ సినిమా రిలీజ్ అవుతుంది. నా అదృష్టం ఏంటంటే ఇవాళ నా తర్వాత తరమే కాదు, నా మనవడు ఆ తరం, నా అబ్బాయి కాదు, నా మనవడు మనవాళ్ళ తరం వాళ్ళతో కూడా నేను కనెక్ట్ అయినందుకు ఆ కళమ్మ తల్లికి నాకు ఇన్ని అవకాశాలు ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆ కళమ్మ తల్లికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఒక అన్స్టాపబుల్ కానివ్వండి, లేకపోతే రాజకీయంగా కానివ్వండి, హిందూపూర్ ఎమ్మెల్యేగా కానివ్వండి, అక్కడ నేను అందిస్తున్న సేవలు కానివ్వండి, ఒక బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా కానివ్వండి, ఇలా ఇంటి పాత్రను నిజ జీవితంలో పోషిస్తూ వాటికి న్యాయం చేస్తున్నాను అని నాతో పాటు నా సినిమాలు అయితేనేమి వాటిని విజయం చేస్తూ, అలాగే నా క్యాన్సర్ హాస్పిటల్కి అయితేనేమి నేను ఎక్కడికెళ్ళినా కూడా చేతులు చాచినప్పుడు వాళ్ళు దాతలు, వాళ్ళు మా ఆసుపత్రికి అండగా ఉంటూ, అలాగే మా హిందూపూర్ మా నియోజకవర్గం ప్రజలైతేనేమి వాళ్ళు నాతో పాటు సహకరించి అక్కడ వాళ్ళు కూడా యథరాజా తథా ప్రజ అంటాం. సో అలాగే నాతో పాటు వాళ్ళు కూడా నా అభిమానులు అయితేనేమి వాళ్ళు కూడా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు చాలు. ఇంకా ఈ జన్మకి ఇది ఇంకా మీరు ఇది ప్రోత్సాహం అంటాను. సినిమాల విజయం అయితేనేమి నేనేం చేస్తానేమితేనేమి ఇది ఇలాగే ఈ యొక్క మన అనుబంధం అన్ని రంగాల్లో ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా మా సాయశక్తులు మేము ప్రయత్నిస్తాం తప్పకుండా. ఎప్పుడు ప్రయత్నిస్తాంతోనో మొదలవ్వాలి. ఏదైనా మొదటి సినిమా మళ్ళీ అది నాతో సినిమా ఇప్పుడు రాబోతుంది, సినిమానే తీసుకుంటాం, అది ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాం ప్రయత్నిస్తాను అన్న ఒక తపన. అదే నన్ను ఇవాళ ఇలా అందరూ మంచి నటుడిగా మీ ముందు నన్ను నిలబెట్టిందని అన్నది నన్న. సో ప్రతి మరొకసారి ఈ సినిమాని అంత విజయం అప్పుడు చేసినందుకు, మరి రేపు చేయబోతున్నందుకు అందరూ కూడా నా ధన్యవాదాలు. నా అభిమానులు అందరూ కూడా నా ధన్యవాదాలు. అలాగే చలనచిత్ర పరిశ్రమకు కూడా ఇటువంటి మంచి సినిమాలు ఇంకా ఇంకా అందరూ కూడా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.